రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో గల నిరుద్యోగ యువతి యువకులకు ఉచితంగా నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ కార్యక్రమంలో భాగమైన నేషనల్ అకాడమిక్ ఫర్ కన్స్ట్రక్షన్ నాక్ ని భారతదేశ నిర్మాణ పరిశ్రమ యొక్క సమగ్ర అభివృద్ధి కోసం 1998 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ఏసి ని స్థాపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు నాక్ వారి ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ అండ్ కన్స్ట్రక్షన్ వారి ఆధ్వర్యంలో మళ్ళీ నూతనంగా నిరుద్యోగ యువతి యువకులకు కొత్తగా ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం విశాఖపట్నంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ శిక్షణ కార్యాలయం దగ్గర దీనిని చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు పాలక మండలి గౌరవప్రదంగా నిర్వహిస్తారు. ఎన్ఏసి ముఖ్యంగా 7 కాంపోనెంట్ యూనిట్లను కలిగి ఉంది. వీటిలో కన్స్ట్రక్షన్, టెక్నీషియన్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, సిటిటిఐ, వాటిలో తాపి పని, బార్బెండింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ మరియు హౌస్ వైరింగ్, ఫార్మ్ వర్క్, వడ్రంగి, వెల్డింగ్ వంటి నిర్మాణ ఇంజనీరింగ్ ట్రేడ్లలో ఉన్నత శిక్షణ ఇవ్వడంలో చురుగ్గా పాల్గొంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన అన్ని నిర్మాణ ప్రధాన సంబంధిత శిక్షణ కార్యక్రమాలను నాక్ సమగ్రంగా నిర్వహిస్తుంది మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా వివిధ వర్గాల వర్తకుల కోసం ఫీడర్ ఇన్స్టిట్యూట్గా శిక్షణ ఇవ్వడానికి మరియు పనిచేయడానికి వీలుగా భారతదేశంలోని వివిధ నిర్మాణ సంస్థలు, ఏజెన్సీలు మరియు కాంట్రాక్టర్లు దీనికి ఉపయోగపడతారు. నిర్మాణ పరిశ్రమ యొక్క గణాంక అధ్యయనాల ప్రకారం ప్రభుత్వ విధానాలు మరియు డబ్ల్యూటీఓ ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థల్లో ముఖ్యంగా విదేశీ మూలం నుండి గట్టిపోటీ ఉంటుంది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని వర్తకులకు నిర్మాణ రంగంలో వారికి తగిన స్థానం కల్పించే విధంగా అభ్యర్థులకు అందించాల్సిన శిక్షణ యొక్క నాణ్యత అత్యున్నత క్రమంలో ఉండాలి అని అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగిస్తూ శిక్షణ ఇవ్వటం జరుగుతుందని నాక్ ఫ్యాకల్టీ తెలియపరుస్తున్నారు. నాక్ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబడుతున్న శిక్షణ తరగతుల యొక్క క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ వసతులతో కూడి ఉన్నాయి, ఎంతమంది ఒక బ్యాచ్కి పెడతారు, ఆ బ్యాచ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ అక్కడ ఉన్నాయా లేదా అనే విషయం ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. దానికి సంబంధించి పూర్తి వివరాలు నాక్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ ప్రవీణ్ గారు మనకు తెలియపరుస్తారు. నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ అండి, సెంటర్ కోఆర్డినేటరు. ఇక్కడ విశాఖపట్నం ట్రైనింగ్ సెంటర్లో ప్లంబింగ్ జనరల్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ అండ్ జనరల్ సూపర్వైజర్ అనే మూడు ట్రేడ్స్ ఉన్నాయి. ఈ మూడు ట్రేడ్స్లో ప్రతి ట్రేడ్కి 30 మంది ట్రైనీస్ మొబిలేషన్ జరుగుతున్నాయి. దాంట్లో ఫ్యాకల్టీ వచ్చి ఒక ట్రేడ్కి వచ్చి ఇద్దరు ఉంటారు, ఒకటి ఇన్స్ట్రక్టర్, రెండో వాళ్ళు డెమోన్స్ట్రేటర్ అని ఉంటారు. ఇన్స్ట్రక్టర్ అనేది థియరీ చెప్తారు, డెమోన్స్ట్రేటర్ అనేది ప్రాక్టికల్ చేస్తారు. ఇక్కడ చాలా నైపుణ్య శిక్షణ అండ్ ఎన్ఎస్డిసి నుంచి ఉన్న సిలబస్ ప్రకారము, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న సిలబస్ ప్రకారము ప్రతి పిల్లలకి మేము ప్రాక్టికల్గా 80% 20% థియరీ తోటి వాళ్ళని నైపుణ్య శిక్షణ ఇచ్చి ఒక వృత్తి స్కిల్ వర్కర్లుగా మేము తయారు చేస్తాం వాళ్ళని. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రతి ఎక్విప్మెంట్ తోటి వాళ్ళకి ప్రతి ట్రేడ్కి ఎక్విప్మెంట్ ఉంది, ఎక్విప్మెంట్ తోటి వాళ్ళకి ప్రాక్టికల్ నేర్పుతాం. వాళ్ళు ప్రతి ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు వివిధ రంగాల్లోని
ప్లేస్మెంట్లో కూడా వాళ్ళు వెళ్ళడం జరుగుతుందండి. వాళ్ళకి లంచ్ ప్రొవైడ్, మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేస్తుంటాం. వాళ్ళకి ఇదంతా గవర్నమెంట్ ఉచితంగా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మేము అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ తోటి మేము అందరూ కూడా వాళ్ళకి శిక్షణ ఇస్తుంటామండి. దీనివల్ల వాళ్ళు కూడా మాకు అనేక రకాలుగా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. చాలామంది ఇక్కడ 2007 నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా. అప్పటి నుంచి కూడా నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ జరిగాయి. జరిగిన తర్వాత ఇప్పుడు కోవిడ్ తర్వాత ప్లంబింగ్ జనరల్ అని ట్రేడ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే సెకండ్ వీక్లోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మాకు మొబిలైజేషన్ జరుగుతుంది. ఇలా వాళ్ళకి మొబిలైజేషన్ అయిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తామండి. నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లు నియమించిన కొంతమంది వర్తకులు సరైన శిక్షణ మరియు నైపుణ్య ధృవీకరణ విధానానికి లోనవుతున్నారని, అందువల్ల ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అన్ని రకాల నిర్మాణ వనరులు, సాంకేతికతలు మరియు పద్ధతుల అభివృద్ధి కోసం క్లాస్ రూమ్ యొక్క ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏరియాస్, వర్క్ షాప్ షెడ్స్, ట్రైనింగ్ ఎయిడ్స్, టూల్స్ మరియు స్టోర్స్ వంటి పైన ఎన్ఎస్సి వంటి అధికృత సంస్థ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన వాళ్లకు అధిక మొత్తంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయని, శిక్షణకు అవసరమైన అన్ని సౌకర్యాలను శిక్షణ పొందిన వారికి ఎన్ఎస్సి అందించిందని, యూనిఫామ్లు, హెల్మెట్లు మరియు స్టేషనరీని ఉచితంగా సరఫరా చేస్తారు అని నాక్ నిర్వాహకులు తెలియపరుస్తున్నారు. దానిపైన ప్రత్యేక కథనం రూపొందించినది మన ట్రూత్ న్యూస్ ఛానల్. నమస్తే అండి. ఇది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనే మన ప్రభుత్వ సంస్థ నడుపుతున్నటువంటి సంస్థ అండి ఇది. దీంట్లో మనం ఇక్కడికి పైకి వచ్చినప్పటికీ ఇక్కడ ఎలక్ట్రికల్ సెక్షన్ ఇది. పిల్లలకి ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్స్, ఇండస్ట్రియల్ వైరింగ్స్, హోమ్ అప్లయన్సెస్, తర్వాత కంప్లైంట్స్, ట్రబుల్ షూటింగ్, ఇవన్నీ కూడా పిల్లలకి మనం ఇక్కడ నేర్పిస్తాము. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తామండి. పిల్లలకి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళకి ఒక ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత తనంతట తాను సొంతంగా పనిచేసుకుని బతికేటటువంటి పరిస్థితికి తీసుకురావడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అంటే ప్రభుత్వం ఈ సంస్థ నడపడానికి కారణం ఏంటంటే నిరుద్యోగ యువతని నిర్మూలించాలి అన్న కాన్సెప్ట్ మెయిన్. అంటే నిరుద్యోగత లేనప్పుడు ప్రజలు డబ్బు గురించి ఇబ్బంది పడకుండా తన జీతం తను సంపాదించుకుని బతికేటట్టు చేయడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇందులో మనం వచ్చినప్పటికీ ఎలక్ట్రికల్ సెక్షన్ ఇది. ఇక్కడ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్స్ అవి నేర్పిస్తాము. ఏం చెప్తామో చూద్దాం. ఈ డిస్ప్లే బోర్డులో మనం పిల్లలు యూస్ చేస్తున్నటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో, హ్యాండ్ టూల్స్ అని, పవర్ టూల్స్ అని, అలాగే మెజరింగ్ టూల్స్ అని, కటింగ్ టూల్స్, దాంతోపాటు యాక్సెసరీస్, యాక్సెసరీస్ మనం స్విచ్చెస్, సాకెట్స్ ఇవన్నీ అలాగే ఏదైతే వాడుతున్నామో వాటన్నిటి యాక్సెసరీస్ అంటాము అవి. తర్వాత మీటర్లు, సింగిల్ ఫేస్ మీటర్లు ఎలా ఉంటాయి, త్రీ ఫేస్ మీటర్స్ ఎలా ఉంటాయి, దాంతోపాటు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆమ్ మీటర్ అని, వోల్ట్ మీటర్ అని, వాట్ మీటర్ అని, ఇవన్నీ కూడా ఇక్కడ మనం డిస్ప్లేలో వాళ్ళకి పెట్టి వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్లో ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తాము. ఫస్ట్ బేసిక్స్ అనేవి వాళ్ళకి అంటే టూల్ పేర్లు అవి తెలిసాక అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు యూస్ చేసుకోవడం తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ బేసిక్స్ మనం డిస్ప్లేలో పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అన్నీ కూడా. సో ఇవి లాస్ట్ బ్యాచ్ పిల్లలు ప్రాజెక్ట్ చేశారండి. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట ఇది. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అండి. ఏది కూడా మనం మార్కెట్లో తయారు చేసుకొని చేసినటువంటివి కాదు. వాళ్ళంతా వాళ్ళే పిల్లలు హ్యాండ్మేడ్తో తయారు చేసి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఒక హెచ్టీ లైన్ నుంచి ఎల్టీ లైన్కి వచ్చి ఇంటికి డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తామనేది చూపించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇది ప్లంబింగ్ జనరల్ క్లాస్ రూమ్ అండి ఇది. దీంట్లో ఏంటంటే 30 మంది మేము మొబిలైజేషన్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాం. వీళ్ళకి 80% ప్రాక్టికల్ ఉంటుంది, 20% థియరీ తోటి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఎస్డిస్ నుంచి వీటికి సర్టిఫికేట్ వస్తుందండి. ఈ ట్రైనింగ్స్ అనేది 52 డేస్ ట్రైనింగ్స్ ఉన్నాయి, తర్వాత 3 మంత్స్ ట్రైనింగ్స్ ఉన్నాయి. వీళ్ళకి ట్రైనింగ్లో ఏంటంటే వీళ్ళకి బుక్స్, షూ, హెల్మెట్ అన్నీ ఉచితంగా ఇస్తాం. స్టేషనరీ తోటి ఉచితంగా ఇచ్చి వీళ్ళకి మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేస్తాం, 2 పూట టీ కూడా ఇస్తాం. ఇచ్చి వీళ్ళకి 52 డేస్ మొత్తం సిలబస్ ప్రకారము, ఎన్ఎస్డిసి సిలబస్ ప్రకారం వీళ్ళకి ఒక నైపుణ్య ట్రైనింగ్స్గా మేము తీర్చిదిద్దుతాము. వీళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ అయిన తర్వాత ఒక అసెస్మెంట్ అనేది ఉంటుంది. వీళ్ళకి ఎన్ఎస్డిసి నుంచి అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు. ఆ అసెస్మెంట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి సర్టిఫికేట్ వచ్చి వివిధ రంగాల్లో కూడా వాళ్ళకి ప్లేస్మెంట్ అనుగ్రహం చేస్తాం. ఎవరైతే దీంట్లో ట్రైనింగ్ అయి ఉంటారో తర్వాత ఏపీఎస్ఎస్డిస్ నుంచి కూడా వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తుంటారు. ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళకి అలాగ ఆపర్చునిటీ మల్టీనేషనల్ కంపెనీ నుంచి కూడా వాళ్ళు ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తుంటారు. దాంట్లోని ఎవరైతే క్యాపబుల్ పర్సన్ ఉంటారో, మా దగ్గర పూర్తిగా నేర్చుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు దాంట్లో సెలెక్ట్ అవుతారండి. మేము యాక్చువల్గా ఏంటంటే ఐటీ కన్నా చాలా మేము ఎక్స్పీరియన్స్ తోటి చెప్తామండి.
మొత్తం ప్లంబింగ్ సంబంధించిందన్న ప్లంబింగ్ అండ్ శానిటేషను ఇండస్ట్రీ పైప్ లైన్స్ దానికోసం ఫిట్టింగ్సు జాయింటింగ్సు అలాగే హైడ్రాలిక్ టెస్టింగ్స్ ఇవన్నీ కూడా లీకేజీలు ఇవన్నీ కూడా మేము ప్రాక్టికల్ రూపంలోనూ థియరటికల్ కూడా మేము వాళ్ళకి ప్రధాన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఒక సొంతంగా ఒకవేళ వాళ్ళు సొంతంగా కూడా వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్లో కూడా వాళ్ళు సొంతంగా కూడా వర్క్ చేసుకోగలుగుతారు. రోజుకి ఒక 800 వాళ్ళు సంపాదించుకోగలుగుతారండి. అలాగా సొంతంగా కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ సర్టిఫికేట్ కూడా కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ క్లాస్ 1 కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళు చేసుకోగలుగుతారు. అలా కూడా గవర్నమెంట్ ఫెసిలిటీస్ కొద్దిగా అనుగ్రహించింది. అయితే ఇప్పుడు ఫిబ్రవరిలో స్టార్ట్ అవ్వాలండి ఇది ప్లంబింగ్ ఇన్ జనరల్. మొబిలేషన్ కూడా అయిపోయింది. ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ వీక్లో స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి వాళ్ళకి ఏప్రిల్ నెలాఖరికి మే ఫస్ట్ వీక్లో వీళ్ళకి బ్యాచ్ కంప్లీట్ అవుతుంది. వారి వివిధ రంగాల్లో ప్లేస్మెంట్ కూడా మేము చూపిస్తానికి అరేంజ్ కూడా చేస్తూ ఉన్నాం. మాకు సంబంధించిన సమాచారం ప్రకారము ఏజ్ అనేది 18 to 35 ఇయర్స్ వరకు అనేసి తెలియపరచడం జరిగింది. అట్ ద సేమ్ టైం క్లాసెస్ కూడా 52 డేస్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తామని కూడా మీరు తెలియపరిచారు. అయితే దీనిలో భాగంగా ఇప్పుడు మనకు ఇది సామాజిక మాధ్యమిక ద్వారా మాత్రమే ప్రజల్లోకి వెళ్తుంది తప్ప ఇంకా ఏ విధంగా లేదు. మీరు పేపర్లో ఏమైనా యాడ్ అవ్వడం జరిగిందా? పేపర్లో యాడ్ అవ్వడం జరిగింది సార్ ఇది. తర్వాత ఇది పేపర్లు యాడ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన ఎంప్లాయీస్ ద్వారా కూడా ఇది ఏంటంటే గ్రూపులో వాళ్ళు వాట్సాప్ గ్రూపులో కూడా ఇది కూడా వెళ్ళిందండి. గ్రామ గ్రామాలు కూడా చాలా చాలా చోట్ల కూడా వెళ్ళింది. యూట్యూబ్లో కూడా ఇది మొత్తం స్టేట్ లెవెల్లో కూడా వెళ్ళింది. ఇలా నెంబర్ ఆఫ్ పీపుల్స్ మాకు కాంటాక్ట్ చేస్తున్నారు. చాలామంది అన్ఎంప్లాయిడ్ చూస్తున్నారండి. వాళ్ళు చదువుతున్నారు కానీ వాళ్ళకి జాబ్స్ లేకుండా చాలా అన్ఎంప్లాయిడ్ చూస్తున్నారు. మన దగ్గర ఇప్పుడు మనకి వైఎస్ జగన్ గారు మనకి ఏర్పరిచిన ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారండి. చాలా ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళకి ఇదేంటంటే ట్రైనింగ్ అవ్వడం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీతో మేము ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాం. వాళ్ళు సొంతంగా వాళ్ళు నేర్చుకోవచ్చు, సొంతంగా చేసుకోవచ్చు. అలాగే ఇండస్ట్రీలు కూడా మేము ప్లేస్మెంట్ ఇస్తాం. దానిలో కూడా వాళ్ళ నైపుణ్యత ఇంకా పెరుగుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబ బాధ్యతలు కూడా దీంట్లో శాలరీస్ కూడా మేము సంపాదించుకుంటున్నారండి. మంచి పొజిషన్లో మేము ట్రైనింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారని తెలియజేస్తున్నాను. ఇదండి ఇవాళ స్పెషల్ ఆర్టికల్. మరిన్ని కథనాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ట్రూత్ న్యూస్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకై ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.